వెల్కమ్ టు వైఫై టీవీ. కోడిగుడ్డు, బాతుగుడ్డు, పాముగుడ్డు, ఈ గుడ్లు నథింగ్ స్పెషల్. కానీ ఇప్పుడు చెప్పబోయే గుడ్డు కథ వింటే మీరు గుడ్లు తేలేస్తారు. మనిషి గుడ్డును ఎప్పుడైనా చూసారా? మనిషి ఏంటి, గుడ్లు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏం చేస్తాం, కలికాలం అని సర్దుకుపోదాం. ఇప్పుడు ఆ గుడ్ బాయ్ గురించి తెలుసుకుందాం. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు టపటపా గుడ్లు పెడుతున్నాడు. వరుసగా 2 ఏళ్ల నుంచి పెడుతూనే ఉన్నాడు. అలా ఈ బాలుడు పెట్టిన గుడ్లన్నీ కలిపి 20 దాకా అయ్యాయి. తమ బిడ్డ పరిస్థితి ఎందుకు ఇలా మారిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు తల్లిదండ్రులు. చివరకు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. ఇలాంటి కేసు కోటికొకటి ఉంటుంది. ముందు డాక్టర్లు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు. కానీ అక్మల్ వైద్యుల దగ్గరే 2 గుడ్లు పెట్టడంతో చివరకు షాక్ తిన్నారు. ఈ గుడ్లు గోలేంటో అర్థం కాక డాక్టర్లు కూడా గుడ్లు తేలేశారు. యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటూ అన్ని రకాల టెస్టులు చేశారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. జరిగింది ప్రకృతి విరుద్ధమైన సంఘటన. దీంతో ఏం చెప్పాలో డాక్టర్లకు అర్థం కాలేదు. మనిషి శరీరం నుంచి గుడ్లు రావడం అసాధ్యమని తేల్చిన వైద్యులు అక్మల్ గుడ్లు మింగేసి ఉంటాడని సర్టిఫికేట్ ఇచ్చారు. అవే మలద్వారం గుండా బయటకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ డాక్టర్ల వాదనను అక్మల్ తండ్రి తోసిపుచ్చారు. తన కొడుకు ఇంతవరకు గుడ్డు మింగలేదని చెప్పాడు. పైగా అక్మల్ పెట్టే గుడ్డు పూర్తిగా వైట్ లేదా ఎల్లోగా ఉంటుందన్నాడు. అక్మల్ తండ్రి వాదంతో దిగివచ్చిన డాక్టర్లు ఇప్పటి వరకు పెట్టిన గుడ్లపై పరిశోధన మొదలుపెట్టారు. అక్మల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి వైద్యులు అతన్ని షేక్ యూసఫ్ ఆసుపత్రిలో ఉంచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.